pirappu irappu pini veeyumar seivan tiruvenkadathu aayan naal malaram அடித்தாமரை வாயுள் மனதுள் வைப்பார் கட்கே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குருப்யோ நமஹ. மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. வகுளாபரணுலுகா பிரசித்துலைனட்வண்டி சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சின తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధంలో 3వ శతకంలో 3వ దశకంలో 9వ పాశురంతాలోకు అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వస్వము శ్రీ శఠగోపులే అని నమ్మి ఉన్నటువంటి వంశం మాది అని అంటూ మదన్వయానాం సర్వం, మా వంశానికి మా వారికి అన్నిటికీ సర్వము ఆ నమ్మాళ్వార్లే అని ఉండేటటువంటి ఒక సంప్రదాయం, అలాంటి వైభవం కలిగిన వారు ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లే ఈ దశకంలో వెంకటాద్రినాథుడు మాకు కులదైవము అని చెప్తున్నారు. ఎందై తందై తందైకే అంటూ ప్రారంభం చేశారు. ఆ స్వామి చాలా అందమైనవాడు, మాకు కోరదగినవాడు, అంతేకాదు మాకు ప్రాప్తమైనవాడు కూడా ఆయనే. కులక్రమాగతమైనటువంటి దైవం, మేమందరం సేవించి తరించడానికి వీలైనటువంటి ప్రేమ కలిగినటువంటి దైవం అంటూ చెప్తున్నారు. ఆ స్వామిని సేవించటం, ఆ స్వామిని స్తుతించటం వీటికన్నిటికంటే కూడా మించినటువంటి వైభవం కలిగినది ఆయన నిలిచి ఉన్నటువంటి వెంకటాచలం అని 7వ పాశురంలో 8వ పాశురంలో మనకి తెలియజేశారు. ఇష్టప్రాప్తిని కలిగిస్తుంది, అనిష్ట నివృత్తిని కలిగిస్తుంది, అంతేకాదు ఇదేమీ లేకపోయినా భగవంతుడు ఇష్టపడ్డాడు కనుక, భగవంతునికి అది నచ్చిన విషయం కనుక మనం కూడా ఆ వెంకటాచలాన్ని సేవించాలి, అది మనకి ఉద్దేశ్యం కావాలి అని అన్నారు వెనుకటి పాశురాలలో. ఇక ఈ పాశురంలో ఆ వెంకటాచలాన్ని అంతటినీ అక్కరలేదు, ఆ వెంకటాచలంలో ఉండేటటువంటి కేవలం ఒక భాగాన్ని, ఒక విశిష్టతని సేవించినా చాలు మనకుండేటటువంటి ఈ పాపాలన్నీ తొలగిపోతాయి, మనకుండేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని అంటున్నారు. ఇక్కడ ఒక చమత్కారం ఏమి అని అంటే, వెంకటాచలాన్ని సేవించండి చాలు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ పాశురంలో వెంకటాద్రినాథుణ్ణి మనస్సులో పెట్టుకున్న వారికి, మాటలతో స్తుతించిన వారికి అని చెప్తున్నారు. మరి వెంకటాచలమే మనకి కావలసినటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన సమర్థమైనప్పుడు మళ్ళీ ఆ వెంకటాచలంలో వేంచేసి ఉండేటటువంటి వెంకటాద్రినాథుని గురించి చెప్తున్నారేమిటి అని మనకి సందేహం కలగచ్చు. ఈ చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, వెంకటాచలమే, వెంకటాచలంలో ఉండేటటువంటి ఏరు, వెంకటాచలంలో ఉండేటటువంటి వృక్షం, వెంకటాద్రి శిఖరం, ఇవన్నీ వెంకటాచలంలో ఒక భాగమైనట్లుగానే ఆ వెంకటాద్రిలో వేంచేసి ఉండేటటువంటి భగవత్ స్వరూపం కూడా వెంకటాచలంలో ఒక భాగమే కనుక అది చేసినా చాలు మనకి ఇంత గొప్ప లాభం కలుగుతుంది అంటూ ఈ పాశురాన్ని మనకి అందిస్తున్నారు. ఇది కూడా వెంకటాద్రినాథుని వైభవంగా భావించడం కాకుండా వెంకటాచల వైభవంగానే మనం భావన చేయవచ్చు. వెంకటాద్రినాథుడు
వెంకటాచలం ఇవి రెండూ కూడా పరస్పరం ఒకదానిలో ఒకటి అమరి ఉన్నాయి కనుక ఒకదానిలో ఒకటి భాగంగానే మనం భావన చేయాలి. సాక్షాత్తుగా శేషుడే స్వామికి ఆనందాన్ని కలిగించడం కోసం గిరి రూపాన్ని ధరించి ఇక్కడ ఉన్నాడు అని మనం వింటూ ఉంటాం. ఆ వెంకటాచలానికి అంతటి వైభవం ఉండడం అనేది మనకి విశేషంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆ అటువంటి వైభవం కలిగిన వెంకటాచలం మీద వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామిని మనసా వాచ మరువకుండా ఉన్నవారికి కలిగేటటువంటి లాభం ఇది అంటున్నారు ఈ 9వ పాసురంలో. ముందుగా మనం పాసురాన్ని చదువుకుందాం, తర్వాత అందులో ఉండే అర్థ విశేషాలని తెలుసుకుందాం. ఓయుము పిరప్పిరప్పుణి వీయుమారు శైవాన్ తిరువేంగడత్తాయన్ நான் மலராமடி தாமரை வாயுள்ளும் மனத்துள்ளும் வைப்பார்கே வாயுள்ளும் மனத்துள்ளும் வைப்பார்கள் அட்டார். வாய் அட்டே நோரு, மனஹ அட்டே మనస్సు, మనస్సులో పెట్టుకోవటము మాటలో పెట్టుకోవటము అని అర్థం అన్నమాట. వాయుళ్ళం మనత్తుళ్ళం వైపార్హ అంటారు. ఇది నీ మనస్సులో ఉంచుకో అని మనం ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పి ఈ మాటని అంటాం. నీ మనస్సులో ఉంచుకో అంటే అర్థం ఏమిటి అంటే మరచిపోకుండా ఉండు అని అర్థం అన్నమాట. నీకు తెలియాలి, నీకు తెలియడం కోసం నేను ఈ విషయాన్ని అందించాను. ఇది ఎప్పుడూ నువ్వు మనస్సులో మరవకుండా ఉంచుకోవాలి అని అర్థం అన్నమాట. అలాగే నీ నోట్లో ఏది దాగదు అని అంటారు. నోట్లో ఏది దాగకపోవడం ఏమిటి అని అంటే ఏదైనా ఒక విషయం తెలిసిన తర్వాత ఆ నోరు ఆ విషయాన్ని చెప్పకుండా ఉండదు అని అర్థం అన్నమాట. మాయుళ్ళం మనత్తుళ్ళం వైపారహట్కో, నోటిలో పెట్టుకున్న వారికి మనస్సులో పెట్టుకున్న వారికి అనంటే నోటితో సదా భగవంతుణ్ణి స్తుతించేటటువంటి వారు అని అర్థం. అంటే ఆ స్తుతికి ఎక్కడ ఒక విచ్ఛేదం లేకుండా ఉంటుందన్నమాట. సదా వెంకటాద్రినాథుని యొక్క వైభవాన్ని నోటితో అనుసంధానం చేసేవారు, అలా ఎప్పుడూ ఆ కీర్తనం చేస్తూ ఉండేటటువంటి వారు అని అనుకోవాలి. మనస్సులో పెట్టుకున్నవారు అనంటే అయ్యో మరిచిపోయాను అనేటటువంటి ఒక ఏమరుపాటు లేకుండా మరపు లేకుండా సదా భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వారు అని అర్థం. అలాంటి వారికి కలిగేటటువంటి లాభం ఏది అనంటే ఓయుం మూపు పిరప్పు ఇరప్పు పిణి అని అంటున్నారు. మూపు అంటే వార్ధక్యం, పిరప్పు అంటే జన్మ, ఇరప్పు అంటే మరణం, పిణి అంటే వ్యాధులు. మనకి భగవంతుడు చాలా శక్తివంతమైనటువంటి ఒక సాధనాన్ని ఇచ్చాడు. ఏది అనంటే పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అంటారు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ దేహ సంపద ఏదైతే ఉందో, సంపద అంటే కేవలం ధన రూపంగా ఉన్నదో లేదా ఆభరణ రూపంగా ఉన్నదో లేదా స్థిరాస్తి రూపంగా ఉన్నదో సంపద అని అనుకోక్కర్లేదు. బుద్ధి కూడా ఒక సంపదే, ఈ దేహం కూడా ఒక సంపదే. చక్కటి శక్తివంతమైనటువంటి అవయవాలతో ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహం భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం కలిగినటువంటి ఒక సాధనం అన్నమాట. విచిత్ర దేహ సంపత్తి అని అంటారు. ఇది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఇచ్చాడు మనకి, ఎందుకు ఇచ్చాడు అనంటే ఈశ్వరాయ నివేదితం, భగవంతునికే దీనిని సమర్పణం చెయ్యటం కోసమే ఇచ్చాడు. అలా ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకుంటాము అంటే వ్యర్థం చేసుకుంటాం అన్నమాట. నిజానికి ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ దృఢత్వం అనేది కొన్ని కారణాల వల్ల సన్నగిల్లిపోతూ ఉంటుంది. అలా ఈ శరీరాన్ని బలహీనపరిచేటటువంటివి ఏవి అనంటే మూపు పిణి అని చెప్పుకోవాలి. మూపు అంటే వార్ధక్యం, వయస్సు గడుస్తున్న కొద్దీ ఈ ఇంద్రియాలలో ఉండేటటువంటి పటుత్వం సన్నగిల్లిపోతూ ఉంటుంది. లేదా వయస్సులో ఉన్న ఏదైనా ఒక వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధి వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి అవయవాలు బలహీనమైపోతూ ఉంటాయన్నమాట. ఇది వార్ధక్యం వల్ల కావచ్చు లేదా వ్యాధుల వల్ల
కావచ్చు. ఈ రెండిటికి మనం తప్పుకున్నా ఈ శరీరం స్థిరంగా ఉండేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు నశించిపోక తప్పదు. ఈ నశించిపోతే మళ్ళీ జన్మ రాక తప్పదు. ఈ జననం మరణం ఇవి అలా ఒక చక్రంలాగా భ్రమిస్తూనే ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటారు. మళ్ళీ పుడతాం మళ్ళీ పోతాం మళ్ళీ పుడతాం మళ్ళీ పోతాం. ఈ జనన మరణ చక్రం అలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. పుట్టేము అంటే దానివల్ల కలిగేటటువంటి ఆ మార్పులు మనకు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ వార్ధక్యం వల్ల వ్యాధుల వల్ల మనం మనకు ఉండేటటువంటి శక్తిని కోల్పోతూ ఉంటాం. అందుకే అంటారు ఇలాంటి వ్యాధులు మీకు కలుగుతాయి, మీరు నిశ్చింతగా సంసారం అనేటటువంటి సాగరంలో మునిగి ఉంటున్నారు. హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం అంటారు. ఈ జనన మరణం అనేటటువంటి ఈ ఒక బాధ ఉందే, ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమా, ఈ జన్మ మరణం లేకుండా ఉండడానికి ఒక మందు ఉంది, ఒక వైద్యం ఉంది, ఆ వైద్యాన్ని చెప్తాము వినండి అంటున్నారు మన హితాన్ని కోరేటటువంటి ఒక మహానుభావులు. అంటే నువ్వు చెప్తే మేమెందుకు వింటాం, నీకు తెలుసునని మాకేం నమ్మకం అని మనకి ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః, నేను చెప్తున్న మాట కాదు, ఇది మహానుభావులు నిర్ధారించి చెప్పినటువంటి ఒక వైద్య విధానం అంటారు. చికిత్స అన్నారే, ఈ చికిత్స విధానాన్ని ఎవరు మనకి చెప్తున్నారు అంటే ఏదో స్వతంత్రించి నేను చెప్తున్నాను అని అనుకోకండి. యోగజ్ఞాః సముదాహరంతి మునయః, యోగం తెలిసినటువంటి మహానుభావులైనటువంటి మునులు యాజ్ఞవల్క్యాదయ యజ్ఞవల్కుని లాంటి మహానుభావులందరూ నిశ్చయించి చెప్పినటువంటి ఒక చికిత్స విధానం, ఈ జనన మరణాదులు లేకుండా మీకు చేసేటటువంటి ఒక చికిత్స ఉంది, దాన్ని చెప్తాను వినండి అంటున్నారు. ఏమది అని అంటే, అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయత. రోగం వచ్చింది అంటే మందు తాగక తప్పదు కదా, అది ఇష్టమున్నా తాగాలి, ఇష్టం లేకపోయినా తాగాలి. బాగా కఫం పట్టింది అంటే కషాయం తాగక తప్పదు, వేపనీరు తాగుతేనే ఆ లోపల ఉండేటటువంటి ఆ దోషం పోతుంది అన్నమాట. మీకు కూడా ఒక మందు ఇస్తున్నాం, ఆ మందు చేదుగా ఉంటుంది అని అనుకోకండి, చాలా భోగ్యంగా ఉంటుంది, చాలా ఆ తీయగా ఉంటుంది ఆ మందు అంటారు. కృష్ణ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ నామానుసంధానం ద్వారా మీకు కలిగేటటువంటి ఈ దోషాలన్నీ కూడా పోతాయి, హాయిగా ఆ మందుని మీరు సేవించండి అని అంటారు. తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాచ్యంతిక. ఆ మందు తాగేరా, కృష్ణ అనేటటువంటి ఒక మందు తాగేరా, తత్పీతం పరమౌషధం వితనుతే, అలా మీరు తాగినటువంటి ఆ మందు వల్ల మీకు కలిగేటటువంటి ఒక లాభం చెప్పమంటారా? ఉన్న దోషమైతే పోయింది, రోగమైతే పోయింది, చికిత్స వల్ల మీకు ఇంకా మీ ఆరోగ్యం మెరుగుపడాలి, మీకు కొత్త లాభాలు కలగాలి. వితనుతే నిర్వాణం ఆత్యంతికం అంటారు. ఆత్యంతికమైనటువంటి అంతము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీకు కలిగించేది అవుతుంది, అదే మోక్ష రూపమైనటువంటి ఒక చక్కటి ఫలాన్ని మీకు ఇచ్చేది అవుతుంది. భగవన్ నామస్మరణ, కృష్ణనామస్మరణ అని అంటారు. ముకుందమాల అనేటటువంటి ఒక స్తోత్రంలో కులశేఖరులు అనేటటువంటి ఒక మహానుభావులు, అలాగే ఈ వెంకటాద్రిలో వేంచేసి ఉండేటటువంటి స్వామిని మనస్సులోనూ మాటలోనూ నిత్యము నిలుపుకున్న వారికి జరిగేటటువంటి లాభమేది అంటే, ఊయుం మూపు పిరప్పు ఇరప్పు తిని వీయుమారు సేవాన్, అవి తొలగిపోయేటట్లుగా చేసేటటువంటి వైభవం కలిగినటువంటి తిరువేంగడత్తాయన్ అంటున్నారు. తిరువేంగడత్తాయన్, తిరువేంకటాచలంలో ఉన్నవాడు గోపకుడు అయినటువంటి మహానుభావుడు. ఆనాడు కృష్ణావతారంలో ఆయన యాదవుడై ఆయన గోపాలుడై ఎన్నో రకాలైనటువంటి చేష్టలని చేశాడు.
చాలా మందికి దగ్గరవాడుగా ఉన్నాడు. ఆయన రామావతారంలో అయితే రాముడు అందరికీ అందుబాటులో లేడు, కానీ కృష్ణావతారంలో అయితే కృష్ణుణ్ణి అందుకోని వారంటూ ఎవరూ లేరు. అంత సులభుడై ఉన్నాడు ఆయన. అదే కృష్ణుడు ఈ కలియుగంలో వెంకటాద్రినాథునిగా మళ్ళీ ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు అని అంటారు. అందుకే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిలో కృష్ణాయ నమః అనేటటువంటి ఒక నామం ఉంటుంది. అంటే కృష్ణుడు వేరు, వెంకటేశ్వర స్వామి వేరు కాదనమాట. అలాంటి ఆ స్వామి యొక్క నాల్మలరాం అడితామరే, చక్కటి అప్పుడే వికసించినటువంటి తామర పువ్వు వంటి తామరల వంటి ఆయన పాదాలని ఎవరైతే నిత్యము మరవకుండా మనస్సులో స్మరిస్తూ నోటితో స్తుతిస్తూ ఉంటారో వారికి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు అని అంటున్నారు ఈ పాసనంలో ఆళ్వార్ తిరువడిగలే శరణం. பிறப்பு இறப்பு பிணி ஏயுமாறு செய்வான் திருவேங்கடத்து ஆயன் நாள் மலராம் அடித்தாமரே வாயுள் மனதுள் வைப்பார் கட்கே ஆழ்வார் திருவடிகளே சரணம். ¶¶